హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మయాంక్స్ మామ్ సాల్ ఇన్ వన్. ఇప్పుడు మీకు కొర్రల సగ్గు బియ్యం కిచిడి ఎలా చేసుకోవాలో, దానికి కావాల్సిన పదార్థాలు ఇప్పుడు చూద్దాము. దీనికి కాంబినేషన్ ఏంటంటే, మనము ఈ పుట్నాల పచ్చడి అనమాట, ఇది కొంచెము పుట్నాలు అలాగే కరివేపాకు పచ్చిమిర్చి కొంచెం లైట్గా 1 మినిట్ వేపేసి తాలింపు పెట్టేసి ఇలా జారుగా చేసుకోవాలి. జారుగా చేసుకుంటేనే ఈ కిచిడికి టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు దీని తయారు విధానము చూద్దాం. కొర్రలు 1 కప్పు నేను ముందు రోజు రాత్రి నానబెట్టుకొని ఉంచుకున్నాను. మార్నింగ్ చేసుకునేటట్లయితే ముందు రోజు రాత్రి నానబెట్టుకోండి, లేకపోతే 3-4 అవర్స్ నానబెట్టుకున్నా సరిపోతుంది కొర్రల్ని. సగ్గుబియ్యము 1/2 కప్పు. 1 కప్పు మనం కొర్రలు తీసుకుంటే 1/2 కప్పు సగ్గుబియ్యం తీసుకోవాలి. ఇది కూడా 2 గంటల ముందు నానబెట్టుకోవాలి. సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి 2, కరివేపాకు రెమ్మలు 1-5 రెమ్మలు అయితే సరిపోతుంది. ఉల్లిపాయలు కట్ చేసుకున్న ఉల్లిపాయలు ఇట్లా 1 మీడియం సైజు ఉల్లిపాయ అయితే సరిపోతుంది. అలాగే టమాటా మీడియం సైజు టమాటా ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. క్యారెట్ సన్నగా ఇలా కట్ చేసుకున్న క్యారెట్ 2. తర్వాత 1/2 టీ స్పూన్ వాము, 1/2 టీ స్పూన్ జీరా, 1 కప్పు పాలు, కొత్తిమీర కొద్దిగా. మనం స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకోవాలి. కుక్కర్ పెట్టుకొని దాంట్లో మనము 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకుందాం. నెయ్యి బాగుంటుంది దీనికి. నెయ్యి ఇష్టం లేని వాళ్ళు నూనెతోనే చేసుకోవచ్చు. నెయ్యి వేడి అయిన తర్వాత, నెయ్యి కరిగిన తర్వాత దీంట్లో మనము వాము జీరా వేసుకోవాలి. అలాగే తర్వాత అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేయాలి. దీంట్లోనే పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేసేసుకోవాలి. వేసుకొని కొంచెం కలర్ వచ్చిందని ఫ్రై చేసుకుందాం. బ్రౌన్ కలర్ వరకు అవసరం లేదు, కొంచెం మెత్తపడితే సరిపోతుంది. తర్వాత మనం కట్ చేసుకున్న క్యారెట్ని కూడా వేసేద్దాము. నెయ్యి కరిగిన తర్వాత దీంట్లో మనము వాము జీరా వేసుకోవాలి. అలాగే తర్వాత అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేయాలి. దీంట్లోనే పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేసేసుకోవాలి. వేసుకొని కొంచెం కలర్ వచ్చిందని ఫ్రై చేసుకుందాం. బ్రౌన్ కలర్ వరకు అవసరం లేదు, కొంచెం మెత్తపడితే సరిపోతుంది. తర్వాత మనం కట్ చేసుకున్న క్యారెట్ని కూడా వేసేద్దాము. క్యారెట్ బాగా ఫ్రై అయిన తర్వాత మనం దీంట్లో టమాటా వేసుకోవాలి. వేసుకొని 1 నిమిషం దీన్ని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. దీంట్లో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని 1 నిమిషం ఇలా ఫ్రై చేసుకోండి. తర్వాత మనము దీనికి సరిపడగా సాల్ట్ వేసేసుకుందాము. 2 టీ స్పూన్ల సాల్ట్ వేసాను. అలాగే 1/2 టీ స్పూన్ వచ్చేసి పసుపు, 1 టీ స్పూన్ వేసుకొని ఒకసారి ఇలా కలుపుకోవాలి. తర్వాత మనము నానబెట్టుకుని ఉంచుకున్న సగ్గుబియ్యం కూడా వేసేయాలి దీంట్లో. అలాగే మనము నానబెట్టి ఉంచుకున్న మనము కూరల్ని కూడా మొత్తం వేసేయాలి. 1 నిమిషం ఫ్రై చేసిన తర్వాత వాటర్ వేస్తే ఈ కొర్ర కిచిడి అనేది చాలా టేస్ట్ బాగుంటుంది. ఇట్లా 1 మినిట్ దీన్ని ఫ్రై చేసుకుందాం. దీంట్లో 1 నిమిషం ఫ్రై చేసిన తర్వాత మనము దీంట్లో వాటర్ పోసుకోవాలి.
ఒక గ్లాస్ కొర్రలకి 3.5 గ్లాసులు వాటర్ పోసుకోవాలి. సగ్గుబియ్యం కూడా కప్పు వేసుకున్నాం కాబట్టి దాని కూడా ఒకటి, మొత్తం 4.5 గ్లాసులు పోసుకోవాలి దీంట్లో. ఎందుకంటే కొంచెం మెత్తగా చేసుకోవాలి కాబట్టి వాటర్ కొద్దిగా చూసి వేసుకోండి. ఒకవేళ గట్టిగా అయింది అనుకోండి కిచిడి, మీరు మరగబెట్టిన వాటర్ వేసుకోవచ్చు. లాస్ట్లో కూల్ వాటర్ మటుకు వేయొద్దు. ఒకసారి ఇలా కలిపేసుకొని ఇప్పుడు మూత పెట్టుకొని మెత్తగా ఉడికించుకుందాము. ఒక 4 విజిల్స్ వచ్చేంత వరకు బాగా ఉడికించుకున్నాను. తర్వాత దీంట్లో ఏంటంటే పాలు కూడా పోసేద్దాం. ఉడికిన తర్వాతనే పాలు పోసుకోవాలి. ఉడకకుండా వేసేస్తే పాలని కింద అడుగంటుంది. ఈ పాలు వేసిన తర్వాత కుక్కర్ మూత పెట్టకూడదు. ఈ కిచిడి అనేది కొంచెం జారుగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. ఒకసారి ఇలా కలిపేసుకొని 1 నిమిషం ఉంచుకుంటే సరిపోతుంది. ఇది కిచిడి బాగా ఉడికింది. ఇప్పుడు మనం దీంట్లో కొంచెం కొత్తిమీర వేసుకుందాము. వేసుకొని ఒకసారి ఇలా కలిపేసుకొని తింటే ఇది కొర్రలు అనేది ఇప్పుడు చాలా మంచిది. బరువు తగ్గాలనుకున్న వాళ్ళకి ఈ కొర్రలు మార్నింగ్ టైంలో తీసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని డిష్ అవుట్ చేసుకుందాం. కొర్రల సగ్గుబియ్యం కిచిడి రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వివరాల కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.